Hi, this is Neha. Please subscribe to Chandika World. Hi, this is Neha. Please subscribe to Chandika World. క్షణం అంటూ పట్టు పడుతుంది ఆరాటం, పదమంటూ నెట్టు కెడుతుంది నను సైతం. వెన్నెల చల్లదనానికి ఎండ వెచ్చదనానికి, అదేవిధంగా పువ్వు సున్నితత్వంతో కూడిన సౌకుమార్యానికి, ముళ్ళు కరకుదనంతో కూడిన దండనకు ప్రతీకలు. ఇదంతా పరస్పర వైరుధ్యం. శివుని సర్పం వాసుకి, మందర పర్వతం, పాల సముద్రం, ఇవి ఆవిష్కరింపబడబోతున్న అద్భుతాలకు ఉపకరించే సరంజామ. అసురులు దేవతలు కూడా పరస్పర వైరుధ్యాలే. మందర పర్వతానికి శివుని సర్పాన్ని తాడుగా కట్టి, అసురులు దేవతలు ఇరుప్రక్కలా చేరి పాల సముద్రాన్ని కవ్వములా చెలిగితే అంతా అల్లకల్లోలం. తొలుత విషం ఉద్భవించిన ఆ తర్వాత ఆవిష్కరింపబడిన అద్భుతాలే కామధేనువు, కల్పతరువు, అమృతం. చంద్రకుజుల కలయిక ఒకరి జాతకంలో ఉందంటే సరిగ్గా అది పరస్పర వైరుధ్యమే. వైరుధ్యమున్న చోట చిలకబడటంతో కూడిన సంఘర్షణ ఉంటుంది, లేదా సంఘర్షణతో కూడిన చిలకబడటము ఉంటుంది. మీరు ఎలాగనుకున్నా పర్వాలేదు, కానీ కొంతకాలం అల్లకల్లోలంతో కూడిన జీవిత ప్రయాణం తప్పదు. పరిణామక్రమంలో పరిణితి అంచెలంచెలుగా పెరిగి జాతకుడు పరివర్తనతో కూడిన రూపాంతరం చెందుతాడు. ఇది కదా అసలు సిసలైన చంద్రమంగళ యోగం అంటే. సంపదలు, సుఖాలు అవి ఏవైనా స్క్రాప్ లాంటి బైప్రొడక్ట్సే, తెలుగులో ఉప ఉత్పాదనలు అనుకోండి. చాలామంది తినటానికే పుట్టినట్లు బ్రతుకుతుంటారు. అలా బ్రతికినా పర్వాలేదు, అలాగే బ్రతకమంటూ అందరికీ ప్రవచనాలు చెబుతుంటారు. ఆ మాటకు వస్తే కోట్లాది మంది ఏది చేసినా అవసరాల కోసం లేదా కాలక్షేపం కోసమే చేస్తుంటారు. కానీ కొద్దిమంది మనుషులు జీవిత ప్రారంభంలో కొంత అలజడి చెందినా ఆ తర్వాత వారి జీవితం విభిన్నంగా, ఉన్నతంగా మారి ఏవో కొన్నైనా అద్భుతాలు ఆవిష్కరిస్తారు, తోటి మానవులకు సాయపడతారు. చంద్రకుజుల కలయిక ఉన్న జాతకులు ఆకోవకు చెందినవారే. దీనికి కారణం సహజ రాశి చక్రంలో ప్రథమ భావమైన మేషరాశికి, అష్టమ భావమైన వృశ్చిక రాశికి ఆధిపత్యం వహిస్తున్న కుజుడు శక్తి, కార్యదీక్ష, చొరవ, సాహసం, పట్టుదల, శోధన, సాధన మొదలైన ప్రాథమిక కారకత్వాలు కలిగి ఉండటం, మరియు సహజ రాశి చక్రములో చతుర్థ భావమైన కర్కాటక రాశికి ఆధిపత్యం వహిస్తున్న చంద్రుడు మనస్సు, ఊహాశక్తి, ఇల్లు, తల్లి, సుఖం, సంతోషం మొదలైన ప్రధాన కారకత్వాలు కలిగి ఉండటం. వీరిద్దరి కలయిక వలన బాల్యములో పాతజాతకుడు నడివయసు దాటాక సీతాకోక చిలుకులాగా కొత్త మనిషిగా అవతరిస్తాడు. ఇది చంద్రమంగళ యోగ ఫలితాలలో తలమానికం. చంద్రకుజుల కలయిక ఎప్పుడైనా ఏర్పడే కలయిక ఎంతమాత్రం కాదు. రాశిచక్రంలో నిరంతరం శీఘ్రంగా సంచరించే గ్రహం చంద్రుడు. ఈ కారణంగా ప్రతి మాసం కనీసం 2.5 రోజులు కుజుడున్న రాశిలో సంచరించటం, తదనుగుణంగా కుజునికి ముందు వెనకలు చంద్రుడి కలయికతో అనేక జాతకాలు ఉండటం సర్వసాధారణం. కుజునితో 1-2 ఇతర గ్రహములు కలిసి ఉన్న సందర్భంలో చంద్రుని చేరిక కూడా సంభవమే. కుజునికి గల మరి ఒక పేరు మంగళుడు. మంగళం అంటే శుభం అని అర్థం. శుభకార్యాలకు వినిపించే మంగళ వాయిద్యాలకు మంగళుడైన కుజుడే కారకుడు. చంద్రకుజుల కలయికలో ఎంతో సంఘర్షణ ఉన్నప్పటికీ, అసలు సంఘర్షణలు అనేవి యోగ జాతకులకే పరిమితమనే విశ్వరహస్యం అందరూ తెలుసుకోవాలి. తినటం, నిద్రించటంతో జీవితం గడిపే వారికి సంఘర్షణ ఏముంటుంది, సాధించటం ఏముంటుంది? ఏదైనా సాధించాలనే లక్ష్యం ఉన్నవారికి సంఘర్షణ తప్పదని చెప్పటమే నా ఉద్దేశం. హనుమాన్ చాలీసాలో అష్టసిద్ధుల గురించి, నవనిధుల గురించిన ప్రస్తావన ఉంది, మీరు గమనించవచ్చును. చంద్రమంగళ యోగం గల జాతకులు హనుమాన్ చాలీసా నిత్య పారాయణ చేయటం, ఆంజనేయ స్వామి దేవాలయంలో
మంగళవారాలు ప్రదక్షిణలు, అర్చనలు, అభిషేకాలు, రామ సంకీర్తనలు, ప్రసాద వితరణ ఇత్యాది కార్యక్రమాలు చేయటం వలన ఆంజనేయ స్వామి తన వద్ద ఉన్న అష్టసిద్ధులు, నవనిధులు భక్తులైన జాతకులకు ఇవ్వగలడనేది ప్రతీతి. మేష వృశ్చిక రాశులు కుజునికి స్వక్షేత్రాలు, మకరం కుజునికి ఉచ్చరాశి, కర్కాటక రాశి చంద్రునికి స్వక్షేత్రం, వృషభం చంద్రునికి ఉచ్చరాశి. కావున మేష వృషభ కర్కాటక వృశ్చిక మకర రాశులలో చంద్రకుజుల కలయిక ఉన్న ఎడల శ్రేష్టమైన చంద్రమంగళ యోగం అని చెప్పాలి. చంద్రకుజులు పరస్పరం మిత్రులుగావున వీరిరువురికి మిత్రుడైన గురువు యొక్క క్షేత్రాలు ధనస్సు మీనరాశులలో చంద్రకుజుల కలయిక ద్వితీయ శ్రేణి యోగంగా పేర్కొనాలి. కర్కాటక సింహలగ్నాలకు కుజుడు యోగకారకుడైనందున చంద్రకుజుల కలయిక కేంద్ర కోణాలలో యోగప్రదం. మీన వృశ్చిక లగ్నాలకు చంద్రుడు పంచమాధిపతిగా, భాగ్యాధిపతిగా ఇరులగ్నాలకు శుభుడు. అదేవిధంగా కుజుడు మీనలగ్నానికి ధనభాగ్యాధిపతిగా శుభుడు మరియు వృశ్చిక లగ్నమునకు లగ్నాధిపతిగా శుభుడు. ఈ కారణంగా మీన వృశ్చిక లగ్నాలకు చంద్రకుజుల కలయిక శుభ ఫలితాలనే ఇవ్వగలదు. ఇవిగాక మరో రకమైన చంద్రమంగళ యోగం కూడా ఉంది. మేషలగ్నానికి చంద్రుడు నాలుగవ స్థానమైన కర్కాటకంలో మరియు కుజుడు దశమస్థానమైన మకరములో ఉన్న ఎడల ఇది అత్యంత యోగప్రదమైన చంద్రమంగళ యోగం. చంద్రకుజులు ఇరువురు కేంద్రాలలో సమసప్తకములో పరస్పర దృష్టి అదియునుగాక చంద్రుడు స్వక్షేత్రస్థితి, కుజుని ఉచ్చస్థితి కారణంగా జాతకులు యోగ ఫలితాలు సంపూర్ణంగా అనుభవించగలరు. కుజచంద్రులు పరస్పరం దృష్టి లేకున్నను కుజుని స్థితి నుండి నాలుగవ స్థానంలో లేదా ఎనిమిదవ స్థానంలో చంద్రుడున్న ఎడల కుజుడు తన ప్రత్యేక దృష్టులైన చతుర్థ అష్టమ దృష్టులతో చంద్రుని వీక్షించును. ఇది కూడా చంద్రమంగళ యోగ ఫలితములనే ఇవ్వగలదు. అయితే కర్కాటక సింహలగ్న జాతకులకు కుజుడు యోగకారకుడైనందున ఈ సౌకర్యం ఈ లగ్నాల వారికి ఉపకరించును. కుజునుపై చంద్రదృష్టి ఉండదు గావన ఉత్తమ స్థాయి యోగ ఫలితాలు లభించవు. చంద్రకుజుల కలయిక కేంద్రాలలో ఉన్న జాతకులు ఏ లగ్నం వారైనప్పటికీ నాయకత్వ లక్షణాలు త్వరితంగా ప్రేరేపింపబడి చొరవగా చాకచక్యంగా కార్యరంగంలోకి దూకి ఫలితాలు సాధించటం అనే ప్రధాన లక్షణాలు కలిగి ఉంటారు. ఆశలు ఆశయాలు సాధించటంలో కడునేర్పరులు, సంపదలు సంతోషాలతో కూడిన అభివృద్ధి సాధించగలరు. చంద్రుడు మాతృకారకుడు, కుజుడు భాతృకారకుడైనందున తల్లి తోబుట్టువులకు సంబంధించి భావోద్వేగాల సంఘర్షణ ఉంటుంది. మనఃకారకుడైన చంద్రునితో అగ్నితత్వ కుజుని కలయిక కారణంగా జాతకులు మితిమీరిన అహంకారం కలిగి ఉంటారు. మనస్సు కుజుని కలయిక వలన మరింత శక్తివంతంగా ఆలోచించగలుగుతుంది. మనస్సుకు వేగం ఎక్కువ, కుజుని శక్తి తోడవటం వలన శీఘ్రంగా ఆలోచించటం, శీఘ్రంగా స్పందించటం, శీఘ్రంగా నిర్ణయాత్మక శక్తి ఇత్యాది లక్షణాలు జాతకులు కలిగి ఉంటారు. ఈ కారణంగా సంబంధ బాంధవ్యాల విషయంలో ఒకంత ఒడిదుడుకులను మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యులతో ఎదుర్కోవలసి ఉంటుంది. అయినప్పటికీ చంద్రునిలో ఉన్న ప్రేమ పోషణ లాలన పాలనల కారణంగా కుటుంబ సభ్యుల పట్ల ప్రేమతో కూడిన బాధ్యతతో ఉంటారు. మానసిక ఒత్తిడి వలన సాధారణ అనారోగ్య సమస్యలుంటాయి. నిరంతరం ఆలోచన ఆధిక్యత కలిగి ఉంటారు. యోగ ధ్యానం లాంటివి ఉపకరించి ఉపశమనాన్ని ఇవ్వగలవు. ఆవేశం అసహనం కోపం చిరాకు అధికంగా ఉంటాయి. అత్యంత ఆధునిక ఆచరణాత్మక ఆలోచనలు భావాలు కలిగి ఉంటారు. ఉన్నత లక్ష్యాలు ఉన్నత ఆశయాలు కలిగి అవి నెరవేర్చే దిశగా నిరంతరం బిజీగా ఉంటారు. చురుకుగా ఆకర్షణీయంగా ఉండి ప్రత్యేకించి వృత్తి నైపుణ్యం కలిగి ఉంటారు. వృచ్చికంలో కామకోరికలున్నాయి. స్త్రీ పురుషుల మర్మస్థానములు వృచ్చిక కారకత్వాలే. చంద్రుడు మనఃకారకుడైనందున చంద్రకుజ కలయిక వలన శృంగారంలో తీవ్రత ఉంటుంది.
చంద్రకుజులు పరస్పరం మిత్రులైనప్పటికీ వీరిరువురి మధ్య అనేక వైరుధ్యాలున్నాయి. కుజుడు పురుషగ్రహం, చంద్రుడు స్త్రీగ్రహం. కుజుడు ఎరుపు రంగు, చంద్రుడు తెలుపు రంగు. కుజుడు అగ్నితత్వం, చంద్రుడు జలతత్వం. కుజుడు క్షత్రియుడు, చంద్రుడు వైశ్యుడు. కుజుడు తమోగుణం, చంద్రుడు సత్వగుణం. కుజుడు నైసర్గిక పాపి, చంద్రుడు సహజ శుభుడు. కుజునితో శుభుడైన శుక్లపక్ష చంద్రుని కలయిక అత్యుత్తమ ఫలితాలను ఇవ్వగలదు. చంద్రకుజ కలయిక ఏ భావములో ఉన్నప్పటికీ శుభ ఫలితాలు జాతకులు పొందగలరు. చంద్రకుజ కలయిక గలవారు సాధారణంగా తమ నిర్ణయాలు, తమ ఆలోచనలే సరైనవనే దృక్పథంతో పట్టువిడవని వైఖరితో ఉంటారు. స్వీయ నిర్ణయాలకు ప్రాధాన్యతనిచ్చి వాటినే అమలు చేస్తారు. ఇతరుల అభిప్రాయాలకు, ఆలోచనలకు విలువ ఇవ్వరు. జాతకంలో ఇతర శుభగ్రహ స్థితులుంటే ఇతరులను గౌరవించగలరే కానీ వారికి ప్రాధాన్యతనివ్వరు. సంభాషణ చాతుర్యం, అనేక విషయాలకు సంబంధించి విషయ గ్రహణ శక్తి, సమాచార నిల్వ కలిగి ఉంటారు. కుటుంబంలో కానీ, వైవాహిక జీవితంలో కానీ, వృత్తి జీవితంలో కానీ తమదే పైచేయిగా అధికారం ఉండాలనుకుంటారు. అనంగీకారాన్ని ఏ స్థాయిలోనూ భరించలేరు. చంద్రుడు మనఃకారకుడైనందున కుజుడిలో గల అగ్నితత్వం కారణంగా నిరంతరం మనసులో అంతర్యుద్ధం ఉంటుంది. చంద్రమంగళ యోగం గలవారు సంపదలు కూడబెడతారు. భూములు, ఇళ్ల స్థలాలు, ఇళ్ళు, స్థిర చరాస్తులు కొంటారు. విద్య, వృత్తి రంగాలలో అనేక విజయాలు సాధిస్తారు. ఇప్పుడు చంద్రకారకత్వాలు మరియు కుజకారకత్వాలు పరిశీలిద్దాము. చంద్రుడు మనస్సుకు, మానసిక శక్తికి, మనోబలానికి, ఊహాశక్తికి, ఉద్వేగాలకు, ఆశలకు, ఆలోచనలకు, ఆకర్షణకు, అందానికి, ఆనందానికి కారకుడు. మరీ ముఖ్యంగా సహజ రాశి చక్రంలో చతుర్థ భావానికి అధిపతి, మాతృకారకుడు. తల్లి ప్రేమకు, ఆదరణకు, ఆలనా పాలనకు, తల్లితో సంబంధ బాంధవ్యాలకు, బాల్యానికి, బాలారిష్టాలకు కారకుడు. మానసిక పరిస్థితికి, అపరిమిత సంతోషానికి, అపరిమిత దుఃఖానికి కారకుడు. హాసానికి, హాస్యానికి, సరసానికి, శృంగారానికి, నిద్రకు, నిద్రలో వచ్చే స్వప్నాలకు కారకుడు. నిరాశ కలిగించగలడు. నిరాశలో ఉన్న వారిని స్వాంతనపరచగలడు. అలసిన మనస్సును సేద తీర్చడంలో చంద్రుడే పాత్రధారుడు. తెల్లని వస్త్రాలకు, పాలు, పెరుగు, వెన్న లాంటి పాల పదార్థాలకు, మల్లె, సన్నజాజి, విరజాజి, నందివర్ధనం లాంటి తెల్లటి పూలకు చంద్రుడే కారకుడు. ముహూర్త కాలానికి, సర్వ శుభ ముహూర్తాలకు చంద్రుడే కారకుడు. ఇంకా భూమిపైన, భూమి లోపల, నదీ నదాలలో గల జలములకే గాక మన శరీరంలో గల మూడొంతుల జలమునకు చంద్రుడే కారకుడు. స్వభావానికి, వ్యక్తిత్వానికి, మనోవికాసానికి చంద్రుడే కారకుడు. అగ్నిని ఆర్పగల జలతత్వం, అట్టి జలములో గల అగ్నితత్వ కామక్రోధ లోభ మోహ మదమాచర్యాలకు చంద్రుడే కారకుడు. ఓర్పు, సంయమన శక్తి, నిబ్బరం, ఈ ఉత్తమ త్రిగుణాలు చంద్రునికి చెందినవే. స్త్రీల ఋతుక్రమానికి, అండం పిండంగా మారే ప్రక్రియకు చంద్రుడే కారకుడు. గర్భోత్పత్తికి, గర్భ విచ్ఛేదానికి, గర్భాశయ రోగాలకు చంద్రుడే కారణం. కుజకారకత్వాలు కూడా అనేకం ఉన్నప్పటికీ ప్రధానంగా కుజుడు శక్తికారకుడు. చొరవ, సాహసం, ఉత్సాహం, చురుకుదనం, ప్రారంభాలపై ఆసక్తి, విజయాలపై అనురక్తి, తొందర స్వభావం కుజుని లక్షణాలు. ఇంకా సమర్థత, పట్టుదల, దూకుడు, కోపము, ఆవేశము, అహంకారము, అధికారము, యుద్ధము, శత్రుత్వము, విమర్శ, ఆయుధాలు కుజకారకత్వములు. చంద్రకుజులు మిత్రులైనప్పటికీ వాటి కారకత్వాలు, లక్షణాలలో పరస్పర వైరుధ్యం మీకు కనిపిస్తుంది. ఈ రెండు పరస్పర వ్యతిరేక లక్షణాలు గల గ్రహాలు ఒకే రాశిలో ఉంటే జాతకులు కోపస్వభావులుగా, అసహనపరులుగా, వాదనాపరులుగా, మొండి పట్టుదల గలవారిగా ఉంటారు. లగ్నంలో చంద్రకుజుల కలయిక వలన రూపం, వ్యక్తిత్వం ఆకర్షణీయంగా ఉంటుంది. చిరాగ్గా ఉంటారు. కోపం, ఆవేశం అతిగా ఉంటాయి. చొరవ, సాహసం, ధైర్యం, పరాక్రమం కలిగి
ఏ పనైనా ప్రారంభించటానికి సిద్ధంగా ఉంటారు. నిరంతరం ఆలోచనలతో భావోద్వేగాలతో సతమతమవుతుంటారు. విమర్శను తట్టుకోలేరు. రెండవ భావంలో ఈ కలయిక ఉన్నవారు ధన సంపదలను ఆస్తులను కూడబెడతారు. ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తారు. వాక్కు దురుసుగా కఠినంగా ఉంటుంది. కుటుంబంలో భావోద్వేగ రగడలు అప్పుడప్పుడైనా ఉంటాయి. పరిచయాలు తక్కువ. విక్రమ భావంలో చంద్రకుజుల కలయిక గల జాతకులు క్రీడారంగంలో, కమ్యూనికేషన్ రంగాలలో, మీడియా టీవీ రంగాలలో రాణించగలరు. యాంకర్స్గా, వక్తలుగా, ప్రవచనకర్తలుగా, మోటివేటర్స్గా రాణించగలరు. ఆశావాద దృక్పథం కలిగి ఉంటారు. మంచి హృదయం కలిగి ఉంటారు. చతుర్థ భావంలో చంద్రకుజ కలయిక జాతకులు ప్రజా సంబంధాలు కలిగి బలమైన నాయకులుగా వృద్ధి చెందుతారు. తల్లితో అనుబంధం మెరుగ్గా ఉండదు. విద్యావంతులుగా ఉంటారు. పంచమ భావమైన కోణస్థానంలో చంద్రకుజుల కలయిక ఉన్న జాతకులు లక్ష్మీ యోగాన్ని, మహాభాగ్య యోగాన్ని అనుభవించగలరు. ఇది కోణస్థానమైనందున జాతకుని వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేయగలదు. పంచమ భావం సంతాన స్థానంగా ఉన్న మంచి సంతానం పొందగలరు. సంతానం వృద్ధిలోకి వస్తారు. పిల్లలతో సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి. పంచమకుజుడు అహంభావాన్నే ఇవ్వగలడు. చంద్రుడు అంతులేని సృజనాత్మకతను ఇవ్వగలడు. రోగ రుణ శత్రుభావమైన ఆరోగ్యంట్లో చంద్రకుజుల కలయిక వలన జాతకులకు మేలు జరుగుతుంది. శత్రుజయం, రోగజయం, రుణ విముక్తిని పొందగలరు. సప్తమ భావంలో సామాజిక సంబంధాలున్నాయి. జీవిత భాగస్వామిని ఈ భావం నుండే చూడాలి. జీవిత భాగస్వామి అందంగా ఉంటారు. వైవాహిక జీవితం పదిలంగా ఉంటుంది, కానీ అభిప్రాయ భేదాలుంటాయి. విదేశీ ప్రయాణం, విదేశీ ఉద్యోగం, విదేశాల నుండి ధనలాభాలుంటాయి. అష్టమ భావంలో చంద్రకుజ కలయిక ఆకస్మిక కష్ట నష్టాలకు కారణమవుతుంది. వైవాహిక జీవితంలో ఇబ్బందులను కొని తెచ్చుకుంటారు. అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. భాగ్యభావంలో చంద్రకుజుల కలయిక ఆధ్యాత్మిక చింతన, దేవాలయ సందర్శన, ఉన్నత చదువులు, వేదాంత జ్ఞాన వైరాగ్యాలు, కీర్తి, కుటుంబ సౌఖ్యం, ఇంట్లో శుభకార్యాలు, భూలాభం, గృహలాభం, స్వర్ణలాభం ఇత్యాదివన్నీ లభిస్తాయి. పదవ భావం రాజ్యస్థానంగా, కర్మభావంగా పిలువబడుతుంది. వృత్తి స్థానమైనందున కెరీర్లో ఉన్నత స్థితికి చేరుకుంటారు. ఉద్యోగ వ్యాపారాలు ఏమి చేసినా వృద్ధిలోకి వస్తారు. ధన సంపదలు కూడబెడతారు. ఉద్యోగంలో ప్రమోషన్, ఉన్నతాధికారుల నుండి గౌరవ మర్యాదలు పొందగలరు. మొత్తంగా చూస్తే చంద్రకుజ కలయిక అత్యధిక యోగం వృత్తి స్థానంలోనే ఇవ్వగలదు. లాభస్థానంలో చంద్రకుజుల కలయిక అత్యధిక ధన సంపదలను ఇవ్వగలదు. పెట్టుబడులు వృద్ధి చెందుతాయి. స్థిరాస్తుల రేట్లు పెరుగుతాయి. అన్నింటా లాభం విజయం పొందగలరు. కొత్త కాంట్రాక్టుల నుండి ప్రయోజనం పొందగలరు. చంద్రకుజుల కలయిక వ్యయభావమైన 12వ ఇంట్లో సాధారణ ఫలితాలనే ఇవ్వగలదు. విచారం, విషాదంతో కూడిన వైరాగ్య భావనలుంటాయి. చివరిగా 4 మాటలు. ఒక మనిషి యొక్క సూక్ష్మ శరీరం సున్నితంగా ఉంటుంది. సూక్ష్మ ప్రపంచం అతి పెద్దగా ఉంటుంది. ఇది మన మనస్సే. కారకుడు చంద్రుడు, జలతత్వ గ్రహం. జలతత్వ రాశి అయిన కర్కాటక రాశికి అధిపతి. ఊహాశక్తికి అంతుండదు. భూమికి దగ్గరగా ఉన్న గ్రహం చంద్రుడు. జ్యోతిష్యంలో సూర్యుడి తర్వాత అగ్రస్థానం చంద్రుడిదే. చంద్రలగ్నం ఆధారంగా మొత్తం భావాలను పరిశీలించే ఆనవాయితీ భారతదేశంలో ఉంది. చంద్రుడున్న నక్షత్రం, చంద్రుడున్న రాశి, సదరు రాశ్యాధిపతి, జన్మ నక్షత్రాధిపతి, చంద్రునికి వచ్చిన ఆధిపత్యం జాతకంలో ప్రధాన పాత్రను పోషిస్తాయి. చంద్రకుజ కలయిక ఉంటే చంద్రలగ్నంలో కుజుడుగా భావించాలి. కుజుడు అగ్నితత్వ గ్రహమైనప్పటికీ జలతత్వ రాశి వృశ్చిక రాశికి అధిపతి. కావున చంద్రునితో కలయిక వలన జలతత్వం పాలే ఎక్కువ. చంద్రుడు ఈ భూమి మీద ఉన్న సముద్ర జలాలకే కాదు, మన శరీరంలో ఉన్న జలానికి కూడా కారకుడు. సముద్రం లోపల అగ్నిశిఖలున్నట్లే చంద్రుని జలతత్వంలో బడబాగ్నులు, నిగూఢ రహస్యాలుంటాయి.
దీనికి తోడు సహజ రాశి చక్రములో అష్టమ భావానికి కుజుడు అధిపతి అయినందున రహస్య ఆలోచనలు నిగూఢంగా గుంబనంగా ఉండటం ఇత్యాదివన్నీ సర్వసాధారణం. చంద్రమంగళ యోగ జాతకులు ధనవంతులు, కీర్తిగలవారు, సమర్థులు, బహుముఖ ప్రజ్ఞావంతులు, యోగ దృష్టి గలవారు, ఇంకా అనేక శుభయోగములు గలవారని చెప్పాలి. అన్నింటికీ మించి నిరంతరం పరిణితి చెందుతుండే లోతుగుండె కలవారని, వీరి గురించి ఎంత చెప్పినా ఇంకొంత మిగిలే ఉంటుందని చెబుతూ ముగిస్తున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. తక్షణం అంటూ పట్టు పడుతుంది ఆరాటం, పదమంటూ నెట్టు కెడుతుంది నను సైతం.